రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల అనాథ వృద్ధాశ్రమం గోశాల నడిపిస్తున్నాము. మేము చేపట్టిన ఈ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. మీ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందించండి. సేవ్ ఓల్డేజ్ పీపుల్, సేవ్ కౌస్. కాంటాక్ట్ శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, కాకతీయ హిల్స్, ప్రగతి నగర్, కేపిహెచ్పి, హైదరాబాద్. నమస్కారం. జ్యోతిష్య వాహిని కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎలాంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఉత్తమ పీఠాధిపతి అవార్డు గ్రహీత జ్యోతిష్య ప్రపూర్ణ బ్రహ్మశ్రీ శివప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయగలరు. మరి మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ పైన స్క్రోత్ర నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గాలు చూపబడతారు. నమస్తే శర్మ గారు. శర్మగారు, ముందుగా చెప్పండి, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి అసలు జ్యోతిషం చెప్పబడునా, లేకపోతే వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చాక చెప్పబడుతుందా? శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఎవరైతే ఒకసారి జన్మిస్తారో అటువంటి వాళ్ళకి జాతకం తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారమ్మా. కాకపోతే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే వాళ్ళకి కనీసం గర్భాష్టమం 8 సంవత్సరాలు దాటితే కానీ, అంటే 12 సంవత్సరాల వరకు ప్రమాణం, కానీ కనీసం 8 సంవత్సరాలు దాటితే కానీ వాళ్ళకి జాతక పరిహారములు రాయడానికి లేదు. ఖచ్చితంగా ఏంటంటే పుట్టగానే మనం ఏం రాయించుకోవాలి, ఎవరైనా సిద్ధాంత గారిని కానీ పంతులు గారిని కానీ కలిసి ముఖ్యంగా జన్మపత్రిక అని అంటాం. అంటే ఏ సమయంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, ఏ వారం పుట్టారు, పుట్టినప్పుడు ఏమైనా దోషములు ఉన్నాయా లేవా, అంటే నక్షత్రపరంగా ఉండేటువంటివి, దానికి ఏం చేసుకోవాలి అంతవరకు మాత్రమే రాసుకోవాలన్నమాట. దానికి జన్మపత్రిక అని అంటారు. మిగతా జాతకం అనేటువంటిది అంటే దశలు, అంతర్దశలు, మహర్దశలు, ఏ దశలో ఏ అంతర్దశలు ఉంటాయి, అందులో ఫలితం ఏమిస్తుంది, అటువంటి ఫలితములు మాత్రం ఎవరికి కూడా రాయకూడదమ్మా. 12 సంవత్సరములు మినిమం వాళ్ళకు ఉండాలి. ఒకవేళ 12 సంవత్సరముల వరకు కూడా మనం ఆగలేకపోతే కనీసం గర్భాష్టమం 8వ సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే వాళ్ళకి సంపూర్ణ జాతకం రాసేటువంటి అర్హత ఉంటుందన్నమాట. కనుక ఎవరు కూడా దయచేసి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాయించుకోకూడదు. మరి అలాగే ఇప్పుడు చాలామంది డేట్ ఆఫ్ బర్త్తో జాతకం చెప్తామని అంటారు, అలాగే వారి డేట్ ఆఫ్ బర్త్ అనేది అందరికీ తెలిసేలాగా ఉండొచ్చా, లేకపోతే ఓన్లీ గురువు గారికి మాత్రమే చెప్పేలా ఉండాలా? అంటే ఒకటమ్మా, ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నాం చిన్నపిల్లల టైంలోనే వాళ్ళు రాసుకోవాలి అని. అంటే మనం చదువుకున్నటువంటి చదువులో ఒక 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ డిగ్రీ సర్టిఫికెట్ కానీ మనకి ఎంత వాల్యుబులో, ఆ సర్టిఫికెట్ పుట్ట ఉద్యోగం రాదు. అలాగే మన జన్మించేటువంటి సమయం తెలియకపోయినా మనం అనుకునే ఫలితాలు మనం చేరుకోలేకపోతాం. అసలు జాతకం, జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అనేటువంటిది ఒక మనిషి తాలూకా గమాగమనం అని, అంటే దిశానిర్దేశం చేసి వాడి తాలూకా మంచి యోగములు ఏమున్నాయి, అవయోగములు ఏమున్నాయని తెలుసుకొని ఒకవేళ మనకు ఎదురవుతున్నటువంటి ప్రమాదాల నుంచి నివారణ గావించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను తెలుసుకుంటుంటాం. అందులో జ్యోతిష్యం ఒకటి. మరి అటువంటి జ్యోతిషానికి ఆ జన్మపత్రిక ఏదైతే ఉందో అది ఒక సర్టిఫికెట్ లాగా అనమాట. అందుకే చిన్నప్పుడు దాన్ని రాయించుకొని లామినేషన్ చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోయేసరికి ఏమవుతుందంటే కొద్ది రోజులు పెరిగిన తర్వాత, ఇప్పుడు చూడండి మా దగ్గర చాలామంది వస్తారు, మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నక్షత్రాలు లేవండి, ఏవీ లేవు, మరి ఎలా చెప్తారండి అని అడుగుతుంటారు. పేరు బలం అని అడుగుతుంటారు. పేరుకి ఎక్కడా బలం అనేటువంటిది ఉండదు. వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు అడిగిన ప్రశ్న బట్టి మనం చెప్పేటువంటిది ప్రసన్న జాతకం. గతంలో మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఇలాంటి లైవ్లో కూర్చునేటప్పుడు చాలామంది మనం డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటాం, టైం అడుగుతూ ఉంటాం, ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటాం, కానీ కొందరు వాటిని ఎదురుగా కంప్యూటర్ పెట్టుకొని చెప్పడం కూడా చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మనకు చెప్తున్నారో ఆటోమేటిక్గా దీనికోసమే ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు టీవీల ముందు. వెంటనే వాళ్ళు ఓపెన్ చేసుకొని ఆ జాతక చక్రాన్ని చూడడం వల్ల వాళ్ళలో ఒకవేళ ఏమైనా మంచి యోగములు ఉంటే కనుక వాటిని తస్కరిస్తారనమాట. అంటే వాళ్ళకి అనేక రకాల సాధనలు ఉంటాయి, యక్షిణీ సాధనలు అని ఉంటాయి. కొందరు ఏంటంటే యక్షిణీ దేవతలు అంటే రాక్షసుల కోసం ఆ యక్షిణీ దేవతలకి ఆవాహన చేసుకుంటారు, ఆ మంత్ర జపం చేసి సిద్ధి పొందుతారు. అటువంటి వాడికి ఏం చేస్తాడు అంటే మంచి యోగములు ఎవరెవరి జాతకములో ఉన్నాయో వాటిని దొంగిలించి వాడు మంచివాడిగా మారడానికి ప్రయత్నం చేస్తాడు. వీడుకున్న చెడు యోగాలని వాడికి అందిస్తూ ఉంటాడనమాట. కనుక ఎప్పుడైతే మన జాతకాన్ని ఇలా లైవ్లో ఓపెన్ చేసి చెప్తామో, చాలామంది అనుకుంటారమ్మా ఈయన వెళ్తే 2000 అడుగుతాడో, 3000 అడుగుతాడో, 10000 అడుగుతాడో, ఫీజు తెలియదు, ఆయన అంత దూర భారాల నుంచి ఏమొస్తాం, నా వరకే రావక్కర్లేదండి, మీ దగ్గరలో ఉన్న మంచి జ్యోతిష్యుని కలిసి చెప్పుకోమని మనం చెప్తున్నాం. కానీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకనంటే ఇలాంటి దగ్గర ఒకసారి మనం జాతక చక్రాన్ని ఓపెన్ చేసి చెప్పడం ద్వారా ఒకవేళ వీళ్ళలో ఉండేటువంటి మంచి యోగములు ఎవరైనా కనిపెట్టినట్లయితే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేసినా మనం సిద్ధపడి ఉండాలి.
కనుక మనం వరకు ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికి కూడా వాళ్ళ జాతక చక్రాన్ని ఓపెన్ చేసి చూపించడం కానీ జాతక చక్రాన్ని వెంటనే పరిశీలించడం కానీ చేయడం లేదు. ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. లేదు ఇంత దూరం రాలేకపోతున్న ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తారు, ఇంత ఛార్జీలు పెట్టుకొని రాలేరు, కనుక మీ దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష పండితుడిని కలిసి మీరే అక్కడ నివారణ ఉపాయాలు తెలుసుకుంటే మంచిది. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? కళ్యాణి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. కళ్యాణి గారు, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. గురువు గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 సార్, చెప్పమ్మా. సార్ నాది బర్త్డే 1989 సార్. అమ్మా నేను అదే చెప్తున్నానమ్మా, మీ డీటెయిల్స్ చెప్పొద్దు, ముఖ్యంగా మీకు ఉండేటువంటి సమస్యను వివరించండి. కళ్యాణి గారు, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పకుండా అసలు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. సార్ నేను కోర్టు సమస్యల్లో ఉన్నాం సార్. ఏంటమ్మా కోర్టు సమస్యలా? కోర్టు సమస్యలు అండి. ఓకేనమ్మా, అంటే అది సివిల్కి సంబంధించా క్రిమినల్కి సంబంధించామా? ఏంటి సార్? సివిల్కి సంబంధించా క్రిమినల్కి సంబంధించా? ఓకేనమ్మా, ఒక పని చేయండి, మీరు ఇప్పుడు ఏదైతే కావాలి అనుకుంటున్నారు అంటే కోర్టు పరంగా విజయాన్ని ఏదైతే కావాలనుకుంటున్నారో కోర్టు సమస్యల్లో విజయం పొందడానికి మంచి ఉపాయం అమ్మా, ప్రతి మంగళవారం సుందరాకాండ పారాయణ చేయించండి, అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి మిరియాలతో అభిషేకం చేయండి అమ్మా, నల్లని మిరియాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా కోర్టు సమస్యలన్నింటిలో కూడా విజయాన్ని మనం ముందు ముందు అందుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీనికి మించినటువంటి సాధన ఏదీ లేదు, ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి, పూర్తి వివరాలకి సంప్రదించండి మాకు. ఓకేనండి, ఇంకో కాలర్ శ్రీను గారు. హలో శ్రీను గారు. హలో 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 శ్రీను గారు. ఓకే అండి, శర్మ గారు ఇందాక మీరు చెప్పారు, కానీ అంటే పర్టికులర్గా జ్యోతిష్యం అనేది పుట్టిన తేదీని బట్టి ఉంటుందా లేకపోతే వాళ్ళు జన్మించిన సమయాన్ని బట్టి ఉంటుందా? దేని పరంగా ముఖ్యమైనమ్మా, ఇప్పుడు పుట్టిన జన్మించిన సమయం ఉన్నప్పటికీ కూడా సమయాన్ని తీసుకుంటే ఒక వ్యక్తి 11:32 పుట్టాడు, ఏ రోజు పుట్టాడని చూస్తాం, ప్రతిరోజు ఆ టైం వస్తుంది. కనుక డేటు, ఏ డేట్ అయితే పుట్టాడు అంటే ఏ సంవత్సరం ఏ నెల ఏ రోజు పుట్టాడు ఎన్ని గంటలకు పుట్టాడు పుట్టినటువంటి సమయానికి ఆ రోజు సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఎన్ని గంటలకు జరిగింది దాన్ని బట్టి ఈ యొక్క అబ్బాయి తాలూకా పుట్టినటువంటి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తామన్నమాట. చేసుకుంటేనే అప్పుడు దశాశేషం అనేటువంటిది వస్తుంది, అప్పుడు ఏ మహాదశలో పుట్టాడో అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉంది అందులో అంతర్దశలు ఏమొస్తాయి ఈ దశలో ఉన్నప్పుడు అంటే గురు మహాదశ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, జాతక చక్రంలో గురుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఒకవేళ ఇక్కడ శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా అక్కడ చక్రంలో నీచస్థానంలో కనుక ఉంటే గురుడు అప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, లేదా గురుడిలో రాహువు నడిచినప్పుడు ఎలా ఉంటుంది, గురుడిలో కేతువు నడిచినప్పుడు ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా చూడాలన్నమాట. జ్యోతిష పద్ధతిని ఏంటంటే ఒకసారి చక్రం వేయగానే నీ పలానా గ్రహం బాగుందిరా, లగ్నంలో గురుడు ఉన్నాడు, నీకు అంత శుభమే జరుగుతుంది వెళ్ళిపోవని చెప్పడానికి ఉండదు. అన్ని రకాలైనటువంటి పరిశోధన చేసిన తర్వాతనే అవతల వాళ్ళకి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలి మనం. ఓకే, ఇంకో కాలర్ అండి, సంతోష్ గారు కరీంనగర్ నుంచి. హలో సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం, కరీంనగర్. ఓకేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం. నమస్తే అండి. నా పేరు సంతోష్ అండి, అయితే విద్యలో వెనుకబడిపోతున్నానండి. ఏంటండి? విద్యలో ఉన్న జాబ్ పర్పస్. ఓకే, ఇప్పుడు ఏం చదువుకుంటున్నారండి మీరు? బీఫార్మసీ కంప్లీట్ అయిందండి. బీకామ్ కంప్లీట్ అయింది? బీఫార్మసీ. బీఫార్మసీ, ఓకేనండి. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అంతే కదండి? జాబ్ ట్రయల్స్లో కూడా? ఓకే, జాబ్ ట్రయల్స్గా ఒకటండి, మీరు ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో ఇక్కడతో ఈ చదువు సరిపోతుంది, ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకుంటే కనుక ఉద్యోగంలో కానీ విద్యలో కానీ ఉన్నతమైనటువంటి స్థానం కలగాలంటే లక్ష్మీ గణపతి ఆరాధనకు మించినటువంటిది లేదు, అది నేను మొదటి రోజు నుంచి చెప్తున్నానండి. దగ్గరలో ఏదైనా గణపతి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి, ప్రతిరోజు కూడా ఒక గరికమాలను సమర్పించండి, అలా 11 రోజులు చేయండి, ఖచ్చితంగా విద్య ఉద్యోగం అన్నీ కూడా మీకు బాగానే వస్తాయి. ఇంకా పూర్తిగా అసలు యోగం ఉందా లేదా, యోగం ఉంటే ప్రైవేట్ రంగంలో వస్తుందా ప్రభుత్వ రంగంలో వస్తుందా ఇటువంటివి తెలుసుకోవాలంటే కనుక వ్యక్తిగతంగా సంప్రదించండి, ఒకసారి జాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఇంకో కాలర్ గంగరాజు గారు. హలో గంగరాజు గారు.
హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, మరొకసారి మీ సమస్య చెప్పండి. హలో హలో గురుగారు నమస్తే అండి, నమస్తే చెప్పండి, సమస్య ఏంటో. ఏనండి? హలో హలో, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు టీవీ వేళ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మరి గురువు గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా సంప్రదించండి. ఎందుకంటే మనకున్నది కొద్ది సమయం కాబట్టి, మీ సమస్యకి పరిష్కార మార్గాలు కన్ఫామ్గా మీకు కావాలంటే కంపల్సరీగా మీరు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. ఇంకో కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? జనార్దన్ అండి. జనార్దన్ గారు, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ప్రాబ్లమ్ ఉన్నాయి, అది ప్రాబ్లమ్ సెట్ కావట్లేదు. ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోతున్నా లైఫ్. ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతున్నారా? రియల్ ఎస్టేట్ చేస్తుంటామా. ఓకేనండి, రియల్ ఎస్టేట్ గురువు గారు. జనార్దన్ గారు, మీరు లైవ్లో డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం అనేటువంటిది కాదండి, ఒక్కసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. ఎందుకనంటే మనం ఏం చేసినా సరే మన జాతకం అనేటువంటిది బయటకు ఓపెన్ కాకూడదండి. దాని మీద అంటే మనకి శత్రువులు కూడా ఉంటూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరికైనా ఇది క్యాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. ఎందుకంటే అనుకున్న పనులు ఏవైతే మీరు అందుకోలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అనుకుంటారో అటువంటి వాళ్ళు కేవలం కొన్ని గ్రహములు ఏవైతే ఉంటాయో, అంటే మన జాతక చక్రంలో ఏ ఏ గ్రహములు మైనస్లు ఉన్నాయో ఆ గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిశీలించాల్సి ఉంటుంది. ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. ఓకేనండి, ఇంకో కాల రమాకాంత్ గారు. హలో రమాకాంత్ గారు, నమస్తే అండి. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గృహయోగం ఉందా లేదా అడుగుతున్నారు. హలో హలో, ఏమడిగారండి మీరు? మీ సమస్య ఏంటి, దేనికోసం అడుగుతున్నారు? ఓకేనండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే కొనే సూచనలు అయితే ఉన్నాయండి, అతి దగ్గరలోనే కొంటారు. కాకపోతే ముందు మీ జాతకంలో గృహయోగం ఉందా లేదా అనేటువంటిది ఒకసారి చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి, మీ జాతకం పరిశీలించి చెప్పబడుతుంది. శర్మ గారు, అలాగే అంటే పేరుని బట్టి కూడా జ్యోతిష్యం చెప్పబడుతుందా, లేకపోతే ఒక సంవత్సరం పుట్టిన తేదీని బట్టి మాత్రమే? లేదమ్మా, అసలు పేరుని బట్టి జాతకం అనేటువంటిది ఏమీ ఉండదు. ఓకే, అసలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఆస్తులు చూసుకుంటారు, ఐశ్వర్యం చూసుకుంటారు, ఉద్యోగం చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. ఒకరికొకరు నచ్చేశారు, ఇంక ఖచ్చితంగా వాళ్ళతోటే పెళ్లి చేయాలి. పంతులు గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, షష్ఠాష్టకాలు ఉన్నాయనో లేకపోతే ఇంకొకటి ఉన్నాయనో లేకపోతే వివాహాన్ని కుదరలేదనో ఏవో ఒకటి చెప్తారు. చెప్తే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, కుదిరినా కుదరైపోయినా మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో రాదో అని చెప్పి ఇంకొక నలుగురు దగ్గర తిరుగుతారు. అప్పుడు ఎవడో ఒకటి చెప్తాడు అనమాట, పేరు మార్చి చేయండి అమ్మాయికి. కన్యాదాన సమయంలో పేరు మార్చి చేసినంత మాత్రాన ఆ పేరుతోటే ఉండేటువంటి ఫలితం వస్తుంది అని చెప్పుకుంటే కనుక కాదు. అంటే ఎవరికైనా ఒకవేళ రాజ్యలక్ష్మి అని పేరు ఉందనుకోండి, పేరుని బట్టి చూసుకుంటే చిత్తా నక్షత్రం అనేటువంటిది వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిత్తా నక్షత్ర జాతకురాలు ఎవరైతే ఉంటారో అది ఆ అబ్బాయికి కుదరకపోవచ్చు, కనుక లక్ష్మి అని పేరు పెట్టండి. పెడితే కనుక అశ్వినియో భరణియో ఏదో ఒక నక్షత్రం అవుతుంది, అప్పుడు సరిపోతుంది అని చెప్తారు. అంటే పేరు మార్చినంత మాత్రాన వాళ్ళ నక్షత్రం మారుతుందేమో కానీ ఆ పేరును బట్టి వాళ్ళు స్వతహాగా ఏ నక్షత్రంలో పుట్టారో ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే ఒక ఉదాహరణ నేను చెప్తానమ్మా, మనం ఒక ఇంట్లో పుట్టామనుకోండి, ఏదైనా ఒక బ్రాహ్మణింట్లో కానీ ఒక వైశ్యాస ఇంట్లో కానీ లేకపోతే ఎవరింట్లోనైనా పుట్టామనుకోండి, ఒక వైశ్యాస ఇంట్లో పుట్టామని అనుకుందాం. అయితే పెరుగుతున్న కొలది మనం ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళి రకరకాల ప్రవచనాలు చెప్పవచ్చు, రకరకాల శాస్త్రాలు నేర్చుకోవచ్చు, పురాణాలు చదవచ్చు, ఇతిహాసాలు చదవచ్చు, ఎన్ని చదివినప్పటికీ కూడా ఎంత వేదం నేర్చుకున్నప్పటికీ కూడా స్వతహాగా వాడు ఎక్కడప్పుడు జన్మించాడు, వైశ్యుడి ఇంట్లో. అంటే ఆ వైశ్య వృక్షం నుంచి వచ్చినటువంటి వాడికి వైశ్యుడి యొక్క లక్షణములు మాత్రమే ఉంటాయి. ఈరోజు ఏదో నేను నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చి కూర్చున్నాను అనేటువంటిది వాడికి తెలియదు.
నేర్చుకున్నాను, నాకు కూడా వచ్చు. ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రహ్మగారు వస్తే అయ్యా మేము కూడా మంది నేర్చుకున్నామండి మాతో పాటు సమానంగా చెప్తూ ఉంటాడు మంత్రం. కానీ స్వతహాగా వాడు వయస్సుడు కనుక ఆ మంత్రాన్ని ఎక్కడ ఉపయోగించలేకపోతాడు అనమాట. కనుక ఆ లక్షణం అనేటువంటిది ఎక్కడికి పోదు. ఓకే, కనుక పేరు మార్చి చేసుకోవడాలు, పేరుకు ఒక బలం ఉందని నమ్మడాలు, అసలు పేరు ద్వారానే మన ఇప్పుడు న్యూమరాలజీలోని వాటిలోని వీటిలోని అంటే ఎవరిని విమర్శించడం అనేటువంటిది కాదు. ఒక న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నా పేరు శివప్రసాదం ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, ఎవరైనా న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి అయ్యా నా పేరు మార్చండి అంటే ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. పానీపూరి బండి వాడికి నేను పేరు మార్చాను కనుక 5-star హోటల్ కట్టాడు అని. అలా అయితే ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇన్ని పానీపూరి బండిలు ఉండవు. అవునా కదండి, అందరూ 5-star హోటల్లో కడతారు. అలాగే ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, మనది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినటువంటి ఇల్లు అనమాట ఇది. ముందు సంస్కృతం పుట్టిన తర్వాతనే ప్రతి భాష ఇక్కడ పుట్టింది. అయితే ఇక్కడ సంస్కృత తెలుగు భాష ప్రకారంగా నా పేరు శివ అని పెట్టారనుకోండి. శివ అనేటువంటి అక్షరాల్లో సి తీస్తే వాకి అర్థం లేదు, వాక్ తీస్తే సికి అర్థం లేదు. నిజంగా పేరు మార్చినంత మాత్రాన నాకు కోట్లు వస్తాయి, ఐశ్వర్యవంతుడిని అవుతాను, కలెక్టర్ని అయిపోతాను, చీఫ్ మినిస్టర్ని అవుతాను అనుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ చిన్న మార్పు చేసుకోండి, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అవుతారు, ప్రతి ఒక్కరూ మంత్రి అవుతారు, ప్రతి ఒక్కరూ కలెక్టర్లు అవుతారు, ప్రతి ఒక్కరూ 5-star హోటల్ పెట్టుకుంటారు. ఇది కేవలం ఏంటంటే ఒక విద్య మాత్రమే. ఆ విద్యలో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు తప్పు ఉంది, ఎంతవరకు జరుగుతుంది అని ప్రజలే ఆలోచించుకోవాలి. ఇది మనం ఒకరికి విమర్శగా చెప్పడం కాదనమాట. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, శ్రేణి గారు విశాఖ నుంచి. హలో శ్రేణి గారు. హలో హలో హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. శర్మ గారు, అంటే ప్రతి కుటుంబంలో ఏ ఒక్క ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన సమస్యలు కానీ ఉంటాయి, అసలు ఈ సమస్యలు తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారం చేపట్టాలంటారు? ఒకటమ్మా, ముందు చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎవరికైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చాయి అంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు సరైనటువంటి ప్లానింగ్ లేదేమో, సరైనటువంటి సంపాదన లేదేమో, అందుకే ఇన్ని ఆర్థిక సమస్యలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. కానీ ఆ సమస్యలను సృష్టించింది కూడా మనకు ఉండేటువంటి గ్రహాలే. గ్రహాలే మనకు మంచి చెడు పాపం పుణ్యం అనే మార్గాల్లో నడిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఎవరికైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గురు చండాల యోగం అనేటువంటిది ఉంటుందో, గురుడు నీచస్థానంలో ఉంటాడో అటువంటి వాళ్ళకి గృహంలో ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న ప్రతి పనిలో కూడా వెనకబాటుతనం అనేటువంటిది ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంకొంత రుణం చేయాలనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి ధనపరంగా ఉండేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు అనేటువంటివి కేవలం కొన్ని గ్రహాల వల్ల వస్తాయి. ముందుగా ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఆ గ్రహాలు అస్తా మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా, అవి ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటేనే అప్పుడు వాళ్ళకి ఆ సమస్యలకి కావాల్సినటువంటి పరిహారం మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఓకేనండి, ఇంకో కాలర్ రాంబాబు గారు సూచాపేట నుండి. హలో రాంబాబు గారు. ఓకేనండి, శర్మ గారు ఇందాక ఆర్థిక సమస్యల గురించి చెప్పారు. చాలామందికి ఉద్యోగం చెయ్యాలి అని ఉంటుంది, బట్ ఉద్యోగంలో రాణించలేరు, మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఉంటుంది? ఇందులో రెండు రకాలమ్మా. పరిష్కారం అనేటప్పుడు వచ్చేటప్పటికి సమస్యలతో బాధపడేవాడు ముందు పరిష్కారం కోసం ఎదురు చూస్తాడు. కానీ అంతకన్నా ముందు ఎన్ని కంపెనీలు తిరిగినా ఉద్యోగం రాలేదు అనుకుంటే కనుక అయితే వాడిలో ప్రయత్న లోపమే ఉండాలి, లేదు జాతక ప్రకారం ఉండేటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అంటే రెండింటిని అన్నింటినీ జాతకంతో ముడిపెట్టలేం. ఒకరికి జాతకం వల్ల మంచి బుధాదిత్య యోగం ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉద్యోగం పిలిచి ఇవ్వాలి, కానీ వాడికి ఉద్యోగం రావట్లేదు. ఎందుకు అని అంటే వాటిలో ప్రయత్న లోపం ఉంది. ఇంకొందరు జాతక ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పరిష్కార మార్గాలకి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరినో ఆశ్రయిస్తారు. ఆశ్రయించగానే వాళ్ళు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చెప్తారు. ఒక 30,000-50,000-100,000 రూపాయలు ఖర్చు పెట్టి బాబు ఈ పూజలు చేసుకుంటే నీకు బాగుంటుంది అని చెప్తారు. చేసిన దగ్గర నుంచి వాడు ఏం చేస్తాడు తెలుసా అండి, నేనే నాకు సిద్ధాంత్ గారు చెప్పారు ఇంత ఖర్చు పెట్టాను పూజలు చేశాను కదా ఇంకా ఏముందిలే, అన్నీ అమ్మవారే చూసుకుంటుంది, అన్నీ స్వామివారే చూసుకుంటారులే, ఉద్యోగం వచ్చేస్తుందని మళ్ళీ తెల్లవారు పెద్దాకా లేవడు ఏ పని చేయడు అని. అంటే ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలో పడ్డామో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ పని నిర్విఘ్నంగానే ఉంటుంది తప్ప ఇదవదు. కనుక ఎప్పుడైతే మీరు ఒకసారి ఖర్చు పెట్టి ఇంత కార్యక్రమాన్ని చేసుకున్నారో, నువ్వు ఖర్చు పెట్టి చెయ్యి ఖర్చు పెట్టకుండా చెయ్యి, ఒకసారి భగవంతుడిని నువ్వు ఆశ్రయించావో నీకు ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా భగవంతుడిని అదే విధంగా ఆశ్రయిస్తూ నువ్వు కూడా అంతే విధంగా శ్రమిస్తే అప్పుడు నీకు విజయం అనేటువంటిది కుదురుతుంది. నేను భగవంతుడిని అడిగాను కదా ఆయన మీద, ఇప్పుడు చిన్న దీపాన్ని చీకట్లో పెట్టి గాల్లో పెట్టి దేవుడా నువ్వే దిక్కనంటే ఆ దీపం ఆగుతుందా చెప్పండి, పెద్ద గాలి వస్తుంది దీపం అంతా ఇదైపోతుంది. ఎప్పుడు కూడా భారం దేవుడి మీద పెట్టడానికన్నా ముందు మనం ఎంతవరకు ప్రయత్నం చేశాము
ఎంతవరకు మనం కష్టపడుతున్నామో ఆ తర్వాత నువ్వు పెట్టు భగవంతుడి మీద భారం. అంతేగాని ఇవన్నీ లేకుండా భగవంతుడి మీద భారం పెట్టి భగవంతుడి మీద మన సమస్యలన్నీ నెత్తి మీద రుద్దేస్తే ఆయన మన కోసం ఎందుకు పట్టించుకుంటాడు? మనకు ఒక చక్కటి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఒక మనిషి జన్మ అంటే ఆలోచన కలిగినటువంటి జన్మ మనిషి జన్మే, మాట్లాడగలిగినటువంటి జన్మ ఇదే, దానం ధర్మం చేయగలిగినటువంటి జన్మ ఇదే. కనుక ఇటువంటి జన్మలో మనకు ఒక పవిత్రతను చేకూర్చాడు భగవంతుడు. మంచి సత్కార్యాలు చేయమన్నాడు, మంచి పనులు చేయమన్నాడు, సాధన చేయమన్నాడు. నువ్వు సాధనే చేయకుండా ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కనుక ముందు సాధనాపరమైనటువంటి లోపం లేకుండా చూడాలి, తర్వాత జాతక పరిశీలన చేసి ఉన్నటువంటి పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగ ఫలితాలు కానీ అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ చేయకుండా నాకు ఉద్యోగం చేయాలనుంది, ఎవరు ఇవ్వడం లేదు, నాకు ఉద్యోగం చేయాలనుంది, నాకు ఏ కంపెనీ దగ్గర చేర్చుకోవట్లేదని కంపెనీల మీద మేనేజ్మెంట్ల మీద నిందలు వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకేనండి. ఇంకో కాలర్ అరుణ గారు మల్కాపూర్ నుంచి. హలో, నమస్తే అండి అరుణ గారు. హలో హలో అరుణ గారు. హలో హలో నమస్తే అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్తే అండి. ఏనండి? హెల్త్ బాగుంటుంది సార్. ఓకే అండి. అంటే హెల్త్ అంటే ఏ పరమైనటువంటి హెల్త్? కిడ్నీ ప్రాబ్లమ్, ఫైల్స్ ప్రాబ్లమ్ ఉంది సార్. ఓకేనండి. ఆరోగ్యం భాస్కర దిశ్చేత అని చెప్పబడుతోంది. ఆరోగ్య ప్రదాత సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తి వారే. గనక మీరు దగ్గరలో ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి ద్వాదశ పర్యాయములు కానీ అంటే లేకపోతే అరుణం కానీ సౌరం కానీ పారాయణ చేసి సూర్య నమస్కారాలు చేయించండి, అనంతరం సౌరహోమం చేయించండి. ఖచ్చితంగా మనలో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు వాటికి అవే పోతూ ఉంటాయి. గనక ఆ ప్రయత్నం చేయండి. ఓకే అండి. మీకు ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో మరి శర్మ గారు ఉన్నారు. పైన స్క్రోత్ర నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలపగలరు. అలాగే మనకి సమయం కొంచెం ఉంది కాబట్టి, సో మీరు గురువు గారిని వ్యక్తిగతంగా మాట్లాడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. నమస్తే. నేను ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను, మా వారి గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఓకేనమ్మా. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. చెప్పండి. మా వారి జాతకం గురించి అవుతుందా లేదా? అదేనమ్మా, ఒక పని చేయండి, ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీ వారి జాతకం అంటే మీ వారి తాలూకు డీటెయిల్స్, మీ డీటెయిల్స్ రెండు కూడా ఇవ్వండి. మీ ఇద్దరిలో ఎవరికి గృహయోగం ఉంది, ఉంటే ఎప్పటిలోగా ఉంది, అసలు ఉందా లేదా, ఉంటే ఎటువంటి ద్వారము గృహం నిర్మించాలి, ఇవన్నీ కూడా నేను చెప్తానమ్మా. ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. శర్మ గారు, చాలామందికి వివాహం ఆలస్యం అవుతుందనే టెన్షన్ ఉంటుంది, మరి అలాంటి వారు ఎలాంటి పరిహారం పాటించాలంటారు? తప్పకుండానమ్మా. ఇప్పుడు వివాహంలో కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సామాజికంగా చూస్తే కనుక ఇప్పుడు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ విపరీతమైనటువంటి కోరికలు పెరిగిపోవడం వల్ల పెళ్ళిళ్ళు కావడం లేదు. అలాగే జాతక ప్రకారంగా చూసుకుంటే కనుక ఎవరికైతే కుజుడు ద్వారా కానీ రాహుకేతువుల ద్వారా కానీ శుక్రుడు ద్వారా కానీ ఉండేటువంటి దోషములు ఉంటాయో అటువంటి వాళ్ళకి వివాహం అనేటువంటి ఆలస్యం అవుతూ వస్తుందన్నమాట. ఎన్ని దగ్గరలో తిరుగుతూ ఉంటారు, ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి, దగ్గర వరకు వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. చివరికి వాళ్ళు ఒక మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఏం చేయాలో, అసలు ఎందుకు నా జీవితం, అసలు నేను పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాకుండా పోయాను అనేటువంటి ఒక బాధను కూడా కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు పెళ్లి విషయంలో విజయాన్ని సాధించాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరేనమ్మా, చండీ సంపుటిత కన్యాపాశుపతం అనేటువంటిది అమ్మాయిలు చేసుకోవాలి, అబ్బాయిలు చేసుకోవాలి. అమ్మాయిలకైతే కనుక చండీ సంపుటిత వరపాశుపతం అనేటువంటిది ఒక అభిషేకం హోమం చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి మంచి సంబంధం అనేటువంటిది కుదురుతుంది. అలాగే ఒకవేళ కాలసర్ప దోషాలు ఇలాంటివి ఏమైనా ఉండి వివాహం ఆలస్యం అవుతుంది అంటే కనుక సుబ్రహ్మణ్యావరణార్చనని లేకపోతే మంగళచండీ అమ్మవారి వ్రతం అని కాత్యాయని వ్రతం అని ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకు ఉండేటువంటి దోషాన్ని బట్టి వాటన్నిటిని కూడా అసలు ముందు జాతక చక్రం పరిశీలించాక ఏ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలకి ఎటువంటి పరిహారాన్ని ఆచరించాలి అనేటువంటిది మనం పరిశీలించి చెప్పడం జరుగుతుంది. అది ఆచరించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వివాహ ప్రతిబంధక దోషాలు పోతాయి. ఇంకా కొందరికి చూస్తే వివాహాలు ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా
వాళ్ళకి ప్రథమ వివాహం అనేటువంటిది బ్రేకప్స్ ఉంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వివాహం తర్వాత భర్త చనిపోవడం కానీ, లేకపోతే భార్య ఇదవడం కానీ, లేకపోతే ఇద్దరు విడిపోవడం కానీ, ఇంకొక పెళ్లి చేసి స్థిరపడడం ఇలాంటివి ఉంటుంటాయి చూసారా, బహుభార్యత్వంతో కూడుకున్న ఇటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో అరటి చెట్టుతో వివాహం చేయించడం, కదలీ వివాహం అని అంటాం, అశ్వ వివాహం చేయించడం, గుర్రంతో వివాహం చేయించడం, ఇటువంటివి చేయించాలన్నమాట. అప్పుడు మొదటి వివాహం బ్రేక్ అయితే అప్పుడు చేసుకునేటువంటిది రెండో వివాహం కింద వస్తుంది, అది ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకువెళ్తుంది. అయితే వీళ్ళందరూ అనుకుంటారు, చీ అరటి చెట్టు నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, గుర్రానికి నేను పెళ్లి చేసుకోవడం ఏంటంటే, ఆ దోషాలు పోవాలంటే నువ్వు ఆచరించాలి అని అనుకుంటారనమాట. ఎప్పుడైతే ఆ ఆచరణని మనం చేసుకోవట్లేదో, ప్రత్యామ్నాయంగా వివాహం అయిన తర్వాత అనేక రకమైన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటారు, లేకపోతే పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకోనండి, ఇంకో కాలర్ నరేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి, మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాము. ఓకేనండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారు, మేము ఒక 6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం, కానీ వ్యాపారంలో ఏమి కలిసి రావట్లేదండి. ఒకటండి, మీరు ముందు వ్యాపారంలో కలిసి రావడం లేదు అని అంటే, ముందు మీ జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే మీ జాతకంలో అసలు వ్యాపారం చేసేటువంటి యోగ్యత ఉందా లేదా, ఉంటే అది మీ వ్యక్తిగతంగా చేసుకోవాలా లేకపోతే ఎవరితోటైనా కలిసి పార్ట్నర్షిప్ చేసుకోవాలా, ఒకవేళ ఎటువంటి వ్యాపారం చేస్తే మీరు రాణించగలుగుతారు, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా మనం వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో అయితే మనకు పైకి తీసుకువెళ్తుంది, లేకపోతే కిందన పడేస్తూ ఉంటుంది అనమాట. కనుక ఒక్కసారి మీరు హైదరాబాద్ అంటున్నారు కనుక, మాది ప్రగతి నగర్ కుక్కట్పల్లి జెఎన్టీ దగ్గర ప్రగతి నగర్లోనే మా ఆఫీస్ ఉంది. ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి, మీ జాతకాన్ని పరిశీలించి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం మీకు పనికొస్తుందా పనికిరాదా, అసలు ఎటువంటి వ్యాపారం చేయాలి, లేదా ఇప్పుడున్న వ్యాపారంలో డెవలప్మెంట్ అవ్వాలంటే ఎటువంటి రెమెడీస్ని ఆచరించాలి, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తానని వ్యక్తిగతంగా సంప్రదించండి. ఓకేనండి, ఇంకో కాల్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. హలో. నమస్తే అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు లక్ష్మీనారాయణ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి. నేను ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తున్నాను. ఓకే. కొంచెం ఈ సంవత్సరం కొంచెం డల్ గా ఉందండి, వర్క్ అనుకున్న పని చేయలేకపోతున్నాను. గురువు గారు, నేను హైదరాబాద్ రాలేను, కొంచెం టీవీలోనే పరిష్కారం చూపించండి ఫోన్ లో. ఇప్పుడు ఫోన్లో పరిష్కారాలంటే నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నటువంటి చేయలేకపోతున్నారో, ఆటంకములు ఏర్పడుతున్నాయో, వాటికి నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు దగ్గరలో ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలిపించి దశమహావిద్యలు, అంటే ఏదైనా అమ్మవారిని మీ అంటే మీకు నచ్చినటువంటి అమ్మవారు అయినా సరే, లేదా దశమహావిద్యల్లో ప్రత్యంగర కానివ్వండి, బగళముఖి కానివ్వండి, ఇలాగ ఏదైనా సరే ఏదైనా ఒక దేవతకి ఒక హోమం చేయించండి. లేదు అనుకుంటే కనుక, వ్యవసాయ పరంగా డెవలప్మెంట్ కావాలి అనుకుంటే కనుక, తెల్ల ఆవాలతో మీరు లక్ష్మీ గణపతి హోమం చేయించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. పూర్తిగా జాతకం తెలుసుకోవాలి, మంచి పరిహారాలు కావాలనుకుంటే వ్యక్తిగతంగానే సంప్రదించాలండి. ఎందుకంటే మీలాగనే రోజుకి కొన్ని వందల మంది చేస్తారు. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నామంటే నాకు రోజుకి దాదాపు 100-150 ఫోన్లు వస్తాయమ్మా. అందరికీ ఫోన్లో జాతకం చెప్పాలి, మేము రాలేకపోతున్నామనంటే అది అసాధ్యమైనటువంటిది. కనుక మీరు వస్తేనే జాతకం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. లేదు ఒకవేళ మీకు జాతకం అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ మాకు చెప్పి మీరు మీకుండేటువంటి ప్రధాన సమస్యలు మాకు చెప్పినట్లయితే మేమే మీకు పోస్టల్ ద్వారా పంపించడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఆ విధమైన ప్రయత్నం అయినా చేయండి. ఏది లేకుండా మనకు ఫోన్లోనే చెప్పండి అంటే అది కుదరనటువంటి పరిస్థితి అనమాట. ఓకేనండి, కాల్స్ కలవని వారికైనా ఎవరికైనా కానీ సమస్యలకి ఏదైనా సందేహాలు తెలుసుకోవాలనుకునే వారు వ్యక్తిగతంగా గురువు గారిని సంప్రదించండి. మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా సంప్రదించండి. గురువు గారు ఈరోజు మా కాల్లో అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు అందించారు, ధన్యవాదాలు. ఇదండి ఇవాళ జ్యోతిష వాహిని కార్యక్రమం, చూస్తూనే ఉండండి 99 టీవీ. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పాఠశాల, అనాథ వృద్ధాశ్రమం, గోశాల నడిపిస్తున్నాము. మేము చేపట్టిన ఈ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. మీ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందించండి. సేవ్ ఓల్డేజ్ పీపుల్, సేవ్ కౌస్. కాంటాక్ట్ శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, కాకతీయ హిల్స్, ప్రగతి నగర్, KPHP, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.